హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రాస్, తర్వాత కాపర్, సిల్వర్, గోల్డ్, స్టీల్ ఇవన్నిటినీ ఒకే వీడియోలో క్లీన్ చేసేద్దాం. ఈజీగా ఎలా క్లీన్ చేయొచ్చో చూసేద్దాం. ముందుగా మనం ఇత్తలి అంటే బ్రాస్ బిందెని ఏ విధంగా క్లీన్ చేస్తామో చూద్దాం. దీనికి మనకు కావాలి లెమన్ లేదా కిచ్చిరికాయ. కిచ్చిరికాయ లేదా లెమన్ రెండిట్లో దేనినైనా తీసుకొని ఇసుక ఉంటుంది కదా, శాండ్, అది మెత్తగా జల్లించి పెట్టుకుని ఉంటే దాన్ని ఈ విధంగా అద్దుకొని దాంతో క్లీన్ చేయాలి. నార్మల్గా చాలామంది అంటూ ఉంటారు గీతలు పడతాయి కదా ఇలా చేస్తే అని అంటూ ఉంటారు, కానీ గీతలు ఏం పడవు. మనం శాండ్ని మెత్తగా ఉండే శాండ్ తీసుకుంటే ఇది ఈజీగా విలేజ్లో ఈ ఇత్తలి బిందెల్ని క్లీన్ చేసుకునే పద్ధతి అన్నమాట. నేను ఇప్పుడు విలేజ్లో ఏ విధంగా క్లీన్ చేస్తారనే విషయాన్ని మాత్రం చూపిస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా ఈ చెమ్మనంతా కూడా తుడిచి చేయాలన్నమాట. అప్పుడే మనకు త్వరగా అది మచ్చలు మచ్చలుగా లేకుండా త్వరగా నల్లగా అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా తుడిచి చేసిన తర్వాత మనం కొద్దిసేపు అలా ఎండ ఉన్నట్లయితే ఎండలో పెట్టండి, లేదంటే అలానే వదిలేయండి కొద్దిసేపు. సో ఎక్కువ రోజులు ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా మనం ఈ ఫ్లవర్ చేసుకుంటాం కదా, ఆ బౌల్ కూడా సేమ్ ప్రొసీజర్లో క్లీన్ చేస్తుంది. చూడండి ఈజీగా ఎలా వస్తుందో. సేమ్ మెత్తటి ఇసుక, కిచ్చిరికాయ లేదా నిమ్మకాయతో క్లీన్ చేయొచ్చు. చూసారు కదా దీన్ని కూడా శుభ్రంగా క్లాత్తో తుడిచి చేయాలి. చూసారా ఎంత మెరుస్తుందో. ఇప్పుడు మనం స్టీల్ పాత్ర ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. స్టీల్ నార్మల్గా మనం క్లీన్ చేసేసిన తర్వాత రైస్ ఫ్లోర్ బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా బాగా రుద్దేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచేసి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మన స్టీల్ పాత్రలంతా కూడా బాగా మెరుస్తాయి. అంటే నార్మల్గా మనం ఎక్కువ రోజులు వాడకుండా అలా పెట్టేస్తుంటాం కదా, అలాంటి వాటిని ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. లేదు మనం రెగ్యులర్గా వాడేవి కూడా మెరవాలనుకుంటే మీరు ఫస్ట్ సోప్ లిక్విడ్తో ఏదైనా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రైస్ ఫ్లోర్తో క్లీన్ చేసినట్లయితే మీకు ఆ స్టీల్ అనేది మెరుపు వస్తుంది అన్నమాట. వీటిని కూడా మనం వాటర్తో బాగా కడిగేసి ఇందాక చూపించిన విధంగానే బట్టతో శుభ్రంగా తుడిచేసుకుని ఆరబెట్టాలి. అప్పుడే మనకు ఈ స్టీల్ అనేది స్టీల్ పాత్రలు కానీ ఏవైనా సరే బాగా మెరుస్తాయన్నమాట. విలేజ్లో ఈ విధంగానే క్లీన్ చేస్తారు. ఇప్పుడు దీన్ని తుడిచేసి ఎండకు పెట్టేద్దాం, లేదంటే ఒకవేళ ఎండ ఉండే అవకాశం లేని వాళ్ళైతే ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టీల్ అయిపోయింది, తర్వాత ఇత్తలి అయిపోయింది, బ్రాస్ అండ్ స్టీల్ ఓవర్. ఇప్పుడు మనం గోల్డ్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. గోల్డ్ చైన్ చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో, దానికి మనకు కావాలి వాటర్ తీసుకుని అందులో మనం ఏం లిక్విడ్ వేద్దాం, లేదంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ లిక్విడ్ అయినా ఏదైనా మీరు సోప్ లిక్విడ్ యూజ్ చేయండి. సోప్ లిక్విడ్ కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా వేయండి. వంట సోడా, సోప్ లిక్విడ్, ఒకవేళ సోప్ లిక్విడ్ మీ దగ్గర లేకపోతే నార్మల్ సోప్ అయినా కొద్దిగా వేయచ్చు, లేదంటే సర్ఫ్ అయినా వేయచ్చు. ఏదైనా సరే మీరు సోప్ అంటే బట్టలకు సంబంధించింది ఏదైనా సరే వాష్ చేసేది వేయచ్చు, లేదా వెజల్స్ వాష్ చేసేది ఏదైనా కూడా వేయచ్చు. వేసిన తర్వాత ఆ నీళ్లు కొంచెం మరగాలి. మీరు గోల్డ్ కూడా వేసేసిన తర్వాత
కొద్దిసేపు మరిగిన తర్వాత అంటే 2 to 3 మినిట్స్ మరిగిన తర్వాత దాన్ని అలానే ఉంచేయండి. ఏదైతే మీరు ఆర్నమెంట్స్ వేసిన వెజల్ని అలానే అంటే ఆ వేడి చల్లారేదాకా అలానే ఉంచేసేయండి. అప్పుడు అందులో ఉన్న మురికంతా కూడా వచ్చేస్తుంది. మీరు ఆ వాటర్ని గమనించినట్లయితేనే తెలుస్తుంది ఎంత మురికి ఈ చైన్లో ఉంది అనేది. సో తర్వాత మీరు నార్మల్గా అదే వాటర్తో టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేయండి. అప్పుడే మీకు ఆ డిజైన్లో ఉన్న మురికి కూడా మొత్తం వచ్చేస్తుంది. తర్వాత వాటర్లో నార్మల్ వాటర్తో వాష్ చేసేసినట్లయితే చూడండి ఈ విధంగా మెరుస్తుంది. ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూసినట్లయితే ఆ డిఫరెన్స్ని మీరు గమనించవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత తలతలా మెరుస్తున్నాయో. సో మీకు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీరు షైనింగ్ అంతా గోల్డ్ షాప్లో ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం సిల్వర్కి వచ్చేద్దాం. సిల్వర్ని మనం క్లీన్ చేయాలంటే మనకు కావాలి లెమన్, తర్వాత సబీనా. సబీనా మీ అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది, మాల్స్లో కూడా దొరుకుతుంది. నిమ్మదబ్బ ఈ విధంగా సబీనాలో ముంచుకొని అద్దుకొని ఈ విధంగా అద్దుకున్న తర్వాత క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ప్రొసీజర్లో. చూసారు కదా ఎంత నల్లగా ఉందో. దీన్ని మనం ఇప్పుడు మెరిపిద్దాం లెమన్ సబీనా ఉపయోగించి. ఇది చూసారా ఈ కుక్కుబ్బరిన ఎంత నల్లగా ఉందో. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్లో క్లీన్ చేసేద్దాం. ఇలా మీరు ప్రెస్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. అంతా ఒకేసారి స్క్వీజ్ చేసినట్లయితే సరిగా రాదు. సో ఆల్మోస్ట్ కొంచెం డ్రైగా ఉన్న విధంగానే మీరు క్లీన్ చేయాలి. సో ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూసారా ఈ డిజైన్ అంతా కూడా బాగా వైట్గా వచ్చేస్తుంది అన్నమాట. అంతా క్లీన్ చేసేసిన తర్వాత వాష్ చేసేసినట్లయితే మీకు ఆ మెరుపు ఏంటో మీకు తెలుస్తుంది ఏ విధంగా వచ్చింది అనే విషయం. చూసారు కదా ఎంత మెరుస్తున్నాయో. ఇప్పుడు మనం ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతిలో మనం ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. అదేవిధంగా రాగి గ్లాసులు కూడా ఎలా ఏ విధంగా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఇందాక చూపించినవి వాష్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు వాష్ చేయడానికి ముందు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు మనం ఎలా వాష్ చేస్తాం చూసేద్దాం. ఇందుకు మనకు ఓన్లీ సబీనా మాత్రమే సరిపోతుంది. సబీనాను ఎలా యూజ్ చేయాలంటే మనం వాటర్ని ఎక్కువ యూజ్ చేయకుండా జస్ట్ మీ చెయ్యిని మాత్రం వాటర్లో ముంచుకొని సబీనాను అద్దుకొని క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది. ఒకవేళ హ్యాండ్స్తో చేయలేని వాళ్ళు స్క్రబ్బర్ని కూడా సేమ్ నేను చెప్పిన ప్రొసీజర్లోనే ఎక్కువ వాటర్ మిక్స్ చేయకుండా స్క్రబ్బర్ని అందులో జస్ట్ ప్రెస్ చేసి జస్ట్ ముంచి ఇలానే క్లీన్ చేయొచ్చు. అంటే స్క్రబ్బర్లో ఎక్కువ వాటర్ ఉండకూడదు, జస్ట్ ఒక డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకొని క్లీన్ చేయండి. నేనైతే చేతులతోనే క్లీన్ చేస్తాను. లాస్ట్ టైం ఇదే సేమ్ వీడియో పెట్టినప్పుడు అక్క చేతులు పాడైపోతాయి కదా అని చాలామంది అడిగారు. అందువల్ల మీరు స్క్రబ్బర్ పెట్టి కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో అది మాత్రం మీకు చూపించాను. సో ఈ విధంగా అన్నీ కూడా వెట్గా చేతులు ఉంచుకొని క్లీన్ చేసేసాను. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది చూసేద్దాం. చూసారు కదా వాష్ చేసిన తర్వాత ఎలా మెరుస్తున్నాయో. సో ఈజీగా మనం ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ కాపర్ గ్లాసులను ఏ విధంగా క్లీన్ చేయాలో చూద్దాం. దీనికి మనకు దొరుకుతుంది మార్కెట్లో పీతాంబరి. చూసారు కదా ఎంత బ్లాక్గా ఉన్నాయో. సో మనం పీతాంబరిని ఉపయోగించి ఈ రాగి గ్లాసుల్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇది కూడా అన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది, మాల్స్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇది కూడా నేను హ్యాండ్తోనే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ప్రొసీజర్, మీరు ఎక్కువ వాటర్ అంతా యూజ్ చేయకూడదు. జస్ట్ చెయ్యిని మాత్రం జస్ట్ తడుపుకోండి సరిపోతుంది, లేదా స్క్రబ్బర్ని ఇందాక చెప్పిన విధంగానే స్క్రబ్బర్ని తడుపుకోండి. ఈ విధంగా మనం క్లీన్ చేసేసిన తర్వాత సేమ్ సిల్వర్ లాగే వాష్ చేసుకుని
బట్టతో తుడిచి క్లీన్ చేసుకోవాలి, బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. సారీ, చూసారు కదా రెండు కాపర్ సిల్వర్ ఎలా మెరుస్తున్నాయో. వీటిని బట్టతో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. కొద్దిసేపు ఇలాగే డ్రై అయిన తర్వాత మనం వాడుకోవచ్చు. ఇదే సిల్వర్ని ఇంకొక పద్ధతిలో ఎలా చేయాలో అనే విషయాన్ని చూద్దాం. ఇందుకు మనం ఒక పాత్రలో వాటర్ తీసుకుని, వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సర్ఫ్, వంట సోడా, సర్ఫ్ బేకింగ్ సోడా ఇవి రెండు తీసుకుని ఈ వాటర్లో వేసేద్దాం. ఈ వాటర్లో వేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్, ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది, అల్యూమినియం ఫాయిల్ కూడా మనం యాడ్ చేయాలి. ఇందులో అల్యూమినియం ఫాయిల్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వీడియోలో చూపిన విధంగా మరిగిన తర్వాత మనం మన సిల్వర్ ఏదైతే మనం క్లీన్ చేసుకోవాలనుకుంటామో అవన్నీ కూడా మునిగే విధంగా వేసేయండి. ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత మనం వాష్ చేయకుండానే మన సిల్వర్ బాగా కలర్ చేంజ్ అయిపోయి తెల్లగా మెరుస్తాయన్నమాట. కానీ ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ మాత్రం కంపల్సరీగా మీరు యాడ్ చేయాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను, చూపించడం కుదరలేదు. సో ఈ విధంగా 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాతే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మన సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఆ బ్లాక్ అంతా పోయి వైట్గా మెరుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇంకా చివరిగా ప్లేట్ కూడా వేసేద్దాం. ఇప్పుడే మీరు గమనించినట్లయితే ఆ సిల్వర్ అంతా కూడా చూడండి, కొద్ది కొద్దిగా వైట్గా అవుతుంది. చూసారా ఇవన్నీ కూడా మెరుస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూపించిన కుంకుమ భరణి ఇప్పుడు కూడా నల్లగా ఉంది. సో దాన్ని కూడా ఎలా క్లీన్ చేయాలో ఇందులోనే వేసి చూపిస్తాను. అది కూడా ఎంత బాగా వస్తుందో మీరే చూడొచ్చు. చూసారు కదా, ఇది కూడా మునిగేయే విధంగా చూసుకొని, అంటే మీరు ఏదైతే క్లీన్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా ఈ వాటర్లో బాగా మునగాలన్నమాట. ఒకవేళ మునిగే వాటర్ మీకు పోయలేకపోయినా కూడా మీరు జస్ట్ ఇలా తిప్పుతూ ఉండండి. ఒక పక్క క్లీన్ అయిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మరిగిస్తే మీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా వీడియోలో చూపిన విధంగా చూడండి మెరిసిపోతాయి. వీటిని పక్కకు తీసి మనం వాష్ చేసి తుడి చేసుకుంటే మన వెండి సామాన్లు తలతల మెరిసిపోతాయి అన్నమాట. ఇది కూడా ఈ విధంగానే శుభ్రంగా బట్టతో తుడి చేసుకున్నట్లయితే ఈ విధంగా మెరుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం రాగి బింది ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. దీనికి మనకు కావాలి చింతపండు పల్లుప్పు, టామరిన్, రాక్ సాల్ట్ ఇవి రెండుతో మనం ఈ బిందెని ఏ విధంగా క్లీన్ చేద్దాం. ఇవన్నీ కూడా పల్లెటూరులో, అంటే మన విలేజెస్లో ఈ విధంగానే క్లీన్ చేస్తారు. అందువల్ల వాళ్ళు వాడే విధానం ఎలా ఉంటుందో మాత్రమే చూపిస్తున్నాను. మనమైతే పీతాంబరితో క్లీన్ చేస్తాం, వీళ్ళైతే ఎలా క్లీన్ చేస్తారో అనే విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ విధంగా చింతపండు, ఉప్పు ఇవి రెండుతోనే ఏ విధంగా వాళ్ళు ఈ రాగి బిందెని మెరిపిస్తారో మీరు చూడొచ్చు. చూసారు కదా బాగా మెరుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసేసి సేమ్ మనం బట్టతో తుడిచి చేసి కొద్దిసేపు ఎండబెడితే మనకు బాగా ఈ మెరుపు ఇలాగే ఒక 1 వీక్ దాకా ఇలాగే ఉంటుంది.
ఎప్పుడైనా సరే మనం బట్టతో తుడిచినందువల్ల ఆ చెమ్మ అనేది మళ్ళీ మనకు మచ్చలు మచ్చలుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల చెమ్మనంతా మనం బ్రష్ చేసినట్లయితే మనకు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ మచ్చలు అనేటివి రాకుండా ఉంటాయి. ఏది ఈవెన్ రాగికి కానీ ఇత్తలికి కానీ దేనికైనా సరే మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు బాగా మెరుస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒకే వీడియోలో మీరు అన్ని క్లీనింగ్లు ఒకేసారి చూసేసారు. రాగి క్లీన్ చేయడం, ఇత్తలి గింజ క్లీన్ చేయడం, తర్వాత సిల్వర్ గోల్డ్ అన్నీ కూడా మీరు చూసేసారు కదా ఫ్రెండ్స్. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.